మైక్ సార్ చెప్పండి పాస్టర్ గారు సార్ ఒకసారి వాయిస్ చెక్ చేయండి హలో చెక్ హలో చెక్ చెక్ హలో చెక్ ప్రైజ్ ది లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన కూడిక కొరకు ప్రార్థనాపూర్వకముగా వేచి చూస్తూ ఉన్న ప్రియ సంఘమంతటికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియచేస్తూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ పక్షంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన కూడిక ఆరాధనలోనికి ప్రవేశించడానికి ముందుగా మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 411వ కీర్తన ఓ దేవా నేను నీ దాపు నన్నుండెదన్ అనే కీర్తన పాడుకుంటూ ఆరాధనలో మనం ఏకీభవిందాం. 411వ కీర్తన పాడుకుందాం. Oh, yeah.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము అందరం కలిసి విశ్వాస ప్రమాణమును పరిశుద్ధముగా ఒప్పుకొందుము భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాం ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాం ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చిననియు నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణియు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను ఆమేన్ మనమందరము అదే రీతిగా నిలవబడి ఉండి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము యాభై నాలుగవ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. కీర్తనల గ్రంథము నుండి యాభై నాలుగవ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలార్జులు నా ప్రాణము తీయిచూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయును. స్వేచ్ఛార్పణలైన బరులను నేను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. దయచేసి కూర్చునండి. ఇద్దరిమి కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుగా విందుము. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనము వరకున్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. భూమి మీద చిన్నవి నాలుగు కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ఈ వాక్య భాగము ఇంత పర్యంతము.
దైవ వాక్య ధ్యానం కొరకే మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 405వ కీర్తన దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అనే కీర్తన పాడుకొని వాక్య ధ్యానం కొరకే సిద్ధపడదాం. 405వ కీర్తన పాడుకుందాం. Yeah.
నా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుబడినటువంటి లేఖన భాగము సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉపవాస దినాన ఉదయకాలం నీ పరిశుద్ధ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించి ఇంతవరకు కీర్తనల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని కొనియాడి కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యములను జ్ఞాపకం చేసుకొనుచు వాటిని ధ్యానిస్తూ ఉంటుండగా మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయమని నాయన, ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంతోమంది బిడ్డలు ఈ ఆరాధనలో ఏకీభవించి నీ వాక్యాన్ని వింటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మీరే మా అందరితో మాట్లాడమని ఏసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన యేసు క్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఇది నా నీరీతిగా మనం కలిసి ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లింప బద్ధులమై ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చదువుకునేటువంటి వాక్య భాగము నుండి మనము ధ్యానం చేసేటువంటి అంశము హ్యావ్ ద విజ్డమ్ టు టర్న్ టు గాడ్. దేవుని ఆశ్రయించుటకు జ్ఞానము కలిగి ఉండు. దేవుని ఆశ్రయించుటకు జ్ఞానము కలిగి ఉండు. ఈ లోకంలో చాలామంది తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు చాలామంది ఉన్నారు. తమకున్నటువంటి జ్ఞానమును బట్టి పర్వాలేదు అనేటువంటి ఓ ధైర్యంతో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక ఈరోజు మనము కలిగి ఉండాల్సినటువంటి జ్ఞానం, అది మన ఆత్మీయ జీవితాలకు అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది మన జ్ఞానం మనలను రక్షించేటువంటిదిగా ఉండాలి. మనలను రక్షించలేని జ్ఞానం అది వ్యర్థమే. ఈ లోకంలో అనేక మంది మరి జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారు, కానీ ఆ జ్ఞానము వారిని ఎంతవరకు రక్షించగలదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము కలిగి ఉండవలసినటువంటి జ్ఞానము ఏంటి అనంటే, మనము దేవుని ఆశ్రయించుటకు, దేవుని వైపు తిరుగుటకు మనము జ్ఞానమును కలిగి ఉండాలి అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనంలో నుండి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు యేసు ప్రభువారు తన పరిచర్య కాలంలో అనేకమైనటువంటి ఉపమానాలను ఆయన బోధిస్తూ ఉపమానాల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆత్మీయ జ్ఞానాన్ని అందించడానికి కొన్ని ఉపమానాలను జోడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తులను గూర్చి
మనం చదువుతాం. వ్యక్తులను గురించి మనకు తెలియపరచడం జరిగింది. ఆ వ్యక్తులను గురించి ఎందుకు దేవుడు జ్ఞాపకం చేశాడు అంటే, ఆ వ్యక్తుల యొక్క జీవితాల్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. కనుక మనకు తప్పిపోతున్న మన జీవితాలను, లేకపోతే దేవునికి దూరమైపోతున్నటువంటి మన జీవితాలను, ఆత్మీయమైనటువంటి బలహీనతలో ఉన్నటువంటి మన జీవితాలను బలపరుచుకోవడానికి, దేవుని వైపు మన జీవితాలను త్రిప్పడానికి దేవుడు అనేకమైనటువంటి వాటిని, కొంతమంది వ్యక్తులను ఉపయోగించాడు, కొన్ని సందర్భాలలో కొన్ని ఉపమానాలను ఉపయోగించాడు, అనేకమైనటువంటి రీతులుగా దేవుడు ఉపయోగించి ఆయా వాటిని ఉపయోగిస్తూ మనకి అనేకమైన సత్యాలను తెలియపరచడానికి ఆయన ప్రయత్నం చేశారు. అదే రీతిగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా రచించబడినటువంటి సామెతల గ్రంథముల నుండి మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. గమనించండి, ఇక్కడ మనకు ఎట్లాంటి జ్ఞానము అవసరమో, మనకు జ్ఞానాన్ని తెలియచేయడానికి దేవుడు వేటిని ఉపయోగిస్తున్నాడు అనంటే, భూమి మీద ఉన్నటువంటి 4 ప్రాణులను ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి, భూమి మీద ఉన్న 4 ప్రాణులను ఆయన ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో బలహీనమైన చిన్నవైనటువంటి 4 ప్రాణులను గురించి ఇందులో వ్రాయడం జరిగింది. ఈ 4 ప్రాణులు ద్వారా వాటి నుండి కొన్ని సత్యాలు, అవి వాటి జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెప్పాడు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి. కనుక ఎందుకు ఈ 4 ప్రాణులను గురించి జ్ఞాపకం చేశాడు అనంటే, ఈ 4 ప్రాణుల ద్వారా మనకు అందించేటువంటి జ్ఞానం, లేకపోతే వాటి నుండి మనము తెలుసుకోవలసినటువంటివి, వారు అవి కలిగి ఉన్న జ్ఞానము నుండి మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటి అనంటే, అనేకమైన ప్రాముఖ్యమైన సత్యాలను ఆ యొక్క 4 చిన్న ప్రాణుల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దినాన ఈ 4 ప్రాణులు, భూమి మీద నివసించే ఈ 4 ప్రాణులు చాలా చిన్నవి, చాలా బలహీనమైనటువంటివి, అయినప్పటికీ కూడా ఆ చిన్నవి అనేటువంటి వాటిలో నుండి, బలహీనమైనవి అనేటువంటి వాటిలో నుండి గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను, గొప్ప జ్ఞానాన్ని దేవుడు వాటి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన కంటికి చిన్నవిగా ఉండొచ్చు, మన కంటికి బలహీనమైనవిగా ఉండొచ్చు, మన కంటికి అవి లెక్కలేనటువంటి రీతిగా, తీసివేయదగినటువంటి రీతిగా, లేక తృణీకరించదగినటువంటివిగా ఉండొచ్చు, కానీ వాటిలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను ఇతనన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటి నుండి క్లుప్తంగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆశ్రయించడానికి కావలసిన జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా మనం సిద్ధపడదాం. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటనంటే, చీమలు అనేటువంటి వాటిని గురించి జ్ఞాపకం చేశాడు. గమనించండి, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. జాగ్రత్తగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చూడండి, చీమలు అనేటువంటి వాటిని గురించి తెలియపరిచాడు. చీమలు ఎట్లాంటివి అనంటే, అవి బలము లేని జీవులు అయినను అవి తమ ఆహారమును సిద్ధపరుచుకుంటాయి. ఈ యొక్క చీమల ద్వారా దేవుడు మనకు తెలియపరిచేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటి అనంటే, ఈ యొక్క చీమల ద్వారా మనకు జ్ఞాపకం చేసేటువంటివి, అవి ముందు చూపు కలిగినటువంటివి. చీమలు ముందు చూపు కలిగినటువంటివి, అవి విశేషమైనటువంటి జ్ఞానం ఏంటి అనగా ముందు చూపు కలిగినటువంటివి. అవి ఏం చేస్తాయి అనంటే, అవి రాబోయేటువంటి కాలాన్ని గురించి,
వేసవి కాలంలోనే అవి ఆహారమును సిద్ధపరచుకుంటాయట. దేని కొరకు అనంటే తదుపరి వచ్చేటువంటి కాలము అనగా వర్షాకాలంలో ఆ వాటికి ఆహారము దొరుకుట అనేటువంటిది అది చాలా కష్టమైనటువంటిది. కాబట్టి రాబోయేటువంటి కాలము వాటికి కష్టమైనదైనా, రాబోయేటువంటి కాలము దాటికి గొడ్డు కాలమైనా, రాబోయేటువంటి కాలము వాటికి ఆహారము దొరకనటువంటి కాలము కాబట్టి అవి ఏం చేస్తాయి అనంటే ఆహారము దొరికిన సమయములోనే అనగా వేసవి కాలములోనే ఆహారాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటాయట. ఈరోజు జాగ్రత్త గమనించాలి కనుక ఈ చీమలు వాటిలో అవి కలిగి ఉన్న జ్ఞానం ఏంటి అనగా ముందు చూపు కలిగినటువంటివి లేక ముందు జాగ్రత్త కలిగినటువంటివి. తగిన సిద్ధపాటు రాబోయేటువంటి కాలానికి తగిన సిద్ధపాటును అవి కలిగి ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే చూడండి, చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే చీమలను గురించి మనకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటి తెలుసా? చీమలు చూడండి రాబోయే కాలంలో వాటికి ఆహారము దొరకదని చెప్పి ముందుగానే సిద్ధపరచుకుంటూ ఉంటున్నాయి. అందుకనే ఈ వాక్య భాగంలో జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం, ఆకాశములకెగురు శంకుబుడి కొంగయైనను తన కాలమునెరుగును తెల్లగువయు మంగళకత్తి పిట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలములనెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొన్నింటిని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశములకెగురు శంకుబుడి కొంగయైనను తన కాలమునెరుగును తెల్లగువయు మంగళకత్తి పిట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును గాని నా ప్రజలు వీరైతే యెహోవా న్యాయ విధిని ఎరుగరు. కనుక జరగబోయేటువంటి విపత్తులు రాబోయే కాలములో వాటి అవసరతలను గూర్చి అన్నీ కూడా గ్రహించగలుగుతున్నాయి, కానీ నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని ఉద్దేశాలు ఎరగనటువంటి వారు, రాబో కాలములో వారు ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఎట్లాంటివో కాబట్టి ఆ పరిస్థితులను బట్టి తమ జీవితాలను ఏ రీతిగా సిద్ధపరచుకోవాలో అనేటువంటి జ్ఞానము వారికి లేదు. అందుకనే పదే పదే దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా తన యొక్క మాటలు అందిస్తున్నటువంటి సమయంలో నేటికి కూడా అనేక మంది ప్రజలు దేవుని వాక్యాన్ని విషయంలో, దేవుని వాక్యాన్ని గ్రహించే విషయంలో చాలా అశ్రద్ధ కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే చీమలను గురించి జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథము మనం గమనిస్తే చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. గమనించండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, చీమల నుండి నీవు నేర్చుకోవలసింది ఏంటి అనంటే వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. చీమలను చూడు, అవి ఏ రీతిగా ముందుగానే ఆహారమును సిద్ధపరచుకుంటున్నాయో, ముందు జాగ్రత్త కలిగి ఉన్నాయో, రాబోవు కాలంలో వారు అవి ఎదుర్కొనేటువంటి కష్టము లేకపోతే రాబోయేటువంటి కాలంలో అవి ఎదుర్కొనేటువంటి కరువును గూర్చి ముందుగానే గ్రహించి తమకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాయి. సోమరి ఎందాక నీవు నిద్రపోతువు, ఎందాక నీవు నిద్రపోతావు, ఇదిగో కొంచెం సేపు పండుకొనిదనని కొంచెం సేపు లేదని చెప్పి నువ్వు అనుకొనుచున్నావే. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి అనగా చీమలు దగ్గరికి వెళ్ళు, అక్కడ వాటి నుండి వాటి నడతలను చూచి నీవు జ్ఞానం నేర్చుకో. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు ఈ చీమల ద్వారా మనకి అందించేటువంటి మాటలు ఏంటి అనంటే రాబోయే కాలంలో, ఈరోజు ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనకు తెలుసు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరి అంత కూడా అందరం కలిసి దేవుని వాక్యాన్ని వినేటువంటి పరిస్థితులు, కానీ ఈనాడు దేవుని వాక్యము కరువైనటువంటి పరిస్థితులు, సంఘాలకు దేవుని వాక్యము కరువైనటువంటి పరిస్థితులు ఉంటా కనబడుతూ ఉన్నాయి.
ఈరోజు దేవుని వాక్యాన్ని వినే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా గమనించండి. ఈ లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆలయంలో మరి కలిసి ఆరాధన చేసేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కొంతైనా దేవుని వాక్యం అందించబడుతుంది అనేటువంటి ఒక తృప్తి కొంచెం కాలము మనకు ఉండేటువంటి పరిస్థితి. గత 2-3 వారాలుగా ఆ పరిస్థితి కూడా మనకు లభ్యము కానిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా దేవుని మందిరానికి వచ్చి ఆ దేవుని వాక్యాన్ని అందించలేనటువంటి పరిస్థితి. దేవుడు చక్కటి మార్గాన్ని మరలా మనందరి ప్రార్థనలు విని మరల మార్గాన్ని ఏర్పాటు చేశాడు కనుక ఈరోజు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చూడండి, వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చీమలు ఈ అనేటువంటిది ముందు జాగ్రత్త కలిగినవి. రాబోయేటువంటి కాలంలో వాటి యొక్క రాబోయే కాలంలో ఇంకా ఎట్లాంటి గడ్డు పరిస్థితులు మనకు ఎదురవుతాయో, దేవుని వాక్యము అందించబడలేని పరిస్థితులు రావచ్చు, దేవుని వాక్యము నీవు వినేటువంటి పరిస్థితులు ఒకవేళ దొరకకపోవచ్చు. కాబట్టి నీవు చేయాల్సింది ఏంటి అనంటే ముందుగానే దేవుని వాక్య ఆహారాన్ని నీవు సిద్ధపరచుకోవాలా. ఒకవేళ ఇంతవరకు సోమరితనముగా ఉన్నవా, ఇంతవరకు నిర్లక్ష్యముగా ఉన్నవా, దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో, దేవుని వాక్యాన్ని గ్రహించుటలో, దేవుని వాక్యాన్ని వినటలో ఒకవేళ నీ అశ్రద్ధ కలిగి ఉన్నవా, రేపటి దినాన ఇది కూడా నీకు దొరకనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకనే యిర్మీయా భక్తుడు మాట్లాడుతూ అంటాడు చూడండి, 15వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనము జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అంటున్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. ఎందుకనంటే ఇదిగో నీ మాటలు నా హృదయానికి సంతోషాన్ని నా హృదయానికి ఆనందాన్ని కలుగు చేసేటువంటివి. జాగ్రత్తగా గమనించాను. ఈరోజు చాలామంది పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనంటే ఆందోళనతో కూడినటువంటి పరిస్థితులు, టెన్షన్స్తో కూడినటువంటి పరిస్థితులు. ఇప్పుడున్నటువంటి కరోనా ఈ వైరస్ వల్ల కంటే కూడా ఈ టెన్షన్స్ వల్ల అనేక మంది హార్ట్అటాక్తో చనిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి మాటలు ఏంటి అనంటే దేవుని వాక్యం ద్వారా ఆయన నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు గమనించండి నీ హృదయానికి ఆనందాన్ని నీ హృదయానికి సంతోషాన్ని కలుగు చేసేటువంటివి. అట్లాంటి మాటలను నువ్వెట్లాగా నిర్లక్ష్యం చేస్తున్నావు? కాబట్టి చీమల నుండి నీవు నేను కూడా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి సత్యం జ్ఞానం ఏంటి అనగా అవి రాబోయే కాలాన్ని గూర్చి ఏ రీతిగా ముందుగా జాగ్రత్త కలిగి ఉన్నాయో అట్లాంటి జాగ్రత్త దేవుని వాక్యము విషయంలో నీవు నేను కూడా కలిగి ఉండాలి అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది ఇక్కడ గమనించినప్పుడు చూడండి, రెండవది చిన్న కుందేళ్ళు అనే మాటను ఉపయోగించారు. చిన్న కుందేళ్ళను గురించి జ్ఞాపకం చేశారు. గమనించండి, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సంధులలో నివాసము కల్పించుకొనును. ఇక్కడ మరల వేటిని గూర్చి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే చిన్న కుందేళ్ళు, అవి చిన్నగా ఉంటే అవి కూడా బహుబలహీనమైనటువంటివే. కానీ వాటికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటో తెలుసా? అవి దానికున్న జ్ఞానము మిక్కిలి జ్ఞానము కలిగినవి. కనుక ఏమిటి వాటికి ఉన్నటువంటి మిక్కిలి జ్ఞానము అనంటే దాని నివాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటుందట? పేటు సంధులలో నివాసము కల్పించుకొనును. జాగ్రత్తగా గమనించండి, చూడడానికి చిన్నవే బలహీనమైనటువంటివే కానీ అవి దానికున్న జ్ఞానం ఏంటి అనగా చూడండి, అవి నివాసాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాయో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించండి, పేటు సంధులలో నివాసము కల్పించుకుంటాయి. ఎందుకనంటే ఆ చోటే వాటికి క్షేమకరమైనటువంటి స్థలం అని చెప్పి అవి ఆ రీతిగా చేస్తాయట.
అవి చిన్నవైనప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ నివాసాన్ని అవి ఏర్పాటు చేసుకో, ఎక్కడ పడితే అక్కడ ఉండు, ఎక్కడ పడితే అక్కడ తిరగు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా లేకపోతే విశాలమైనటువంటి రీతిగా అవి వెళ్ళడానికి ఇష్టపడు. కానీ దాని నివాసము ఎక్కడ ఏర్పాటు చేసుకుంటుంది అని అంటే పేటు సంధులలో అది నివాసం ఏర్పాటు చేసుకుంటుందట. కారణం ఏంటి అని అంటే అది ఆ స్థలము వాటికి క్షేమకరమైనటువంటిది, అది వాటికి లాభకరమైనటువంటిది, క్షేమకరమైనటువంటిది, రక్షణకరమైనటువంటిది. కనుక ఒక చిన్న కుందేలే వాటి నివాసము కొరకై, వాటి యొక్క భద్రత కొరకై, వాటి యొక్క క్షేమము కొరకై పేటు సందులను నివాసముగా ఏర్పాటు చేసుకుంటున్నావు. అయితే ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు, ఎవరిని నీవు ఆశ్రయిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డలారా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు నీవు నేను కూడా ఎక్కడ మన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నట్టే క్రీస్తులోనే మన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏది నీకు క్షేమకరమైనది, ఏది నీకు లాభకరమైనది, ఏది నీకు రక్షణకరమైనటువంటిది అన్నట్టే దేవునిలోనే నీకు రక్షణ, దేవునిలోనే నీకు భద్రత, దేవునిలోనే నీకు క్షేమము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇటు పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చూడండి, ఈ లోకంలో పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటూ ఉన్నాం, ఎన్ని అంతస్తులు కట్టుకుంటున్నా అవి దానిలో నివసించే పరిస్థితులు లేవు. ఆ మధ్యకాలంలో మనం ఒక విషయాన్ని చూసాం, ఒక విస్ఫోటన జరిగి అనేకమైనటువంటి భవంతులు కూలిపోయాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కనుక ఏది నీకు క్షేమకరమైనటువంటిది అన్నంటే ఈ లోకములో నీవు చూసేటువంటి వాటి ఏవి కూడా క్షేమకరమైనవి కావు. దేవునిలోనే నీకు క్షేమం ఉంది, దేవుని మాట వినుటలోనే నీకు క్షేమం ఉంది. అలనాడు నోవాహు కాలములో కూడా జరిగింది అదే, ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు ఇదిగో నోవాహు ద్వారా తన ప్రజలకు తెలియపరుస్తూ ఉంటే ఆ ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించారు. కానీ దేవుని మాట యందు విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడి నోవహు దేవునిలో తన క్షేమకరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక జలప్రలయంలో లోకమంతా కూడా నాశనం అయిపోయినప్పటికీ కూడా నోవహు కుటుంబం వారు క్షేమకరంగా ఉండగలిగారు. కారణం ఏంటి అనగా వారి యొక్క నివాసం ఎక్కడ అనంటే దేవునిలోనే వారి యొక్క నివాసం, దేవునిని ఆశ్రయించుటయే వారి యొక్క నివాసం. అందుకని యేసు ప్రభువారు అని జ్ఞాపకం చేసే మాట, నాయందు మీరు నిలిచి ఉండండి అని అంటాడు. నాయందు మీరు నిలిచి ఉండండి, నాలో మీరు ఉన్నప్పుడు అది మీకు క్షేమకరము. అందుకనే దావీదు భక్తుడు చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, నా దాగుచోటు నీవే అంటాడు. నా దాగుచోటు నీవే. దేవుని బిడ్డలారా ఇది దేవుని వాక్యాలు మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే చూడండి, నా దాగుచోటు నీవే. సామెతల గ్రంథంలోనే మనం జాగ్రత్త గమనించినప్పుడు 18వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. యెహోవా నామము బలమైనటువంటిది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఏది బలమైనటువంటి దుర్గమట? దేవుని యొక్క నామము. దేవుని యొక్క నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు. కనుక నువ్వు పరిగెత్తాల్సింది ఎక్కడికి, నువ్వెక్కడికి పరిగెత్తాలి అనంటే యేసు నామములోనికే, యేసు నామములోనికే. యేసు యెహోవా నామము బలమైనటువంటి దుర్గము, కాబట్టి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి ఈరోజు నీ పరుగు ఎక్కడికి, నీ పరుగు ఎక్కడికి గమనించాల. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను గురియొద్దకే పరిగెత్తుచున్నాను. కారణం ఏంటి అనంటే ఆయనకి క్షేమకరమైన స్థలములోనికి, ఆయనకు భద్రతనిచ్చేటువంటి స్థలంలోనికి ఆయన పరుగెడుతున్నాడు. ఈరోజు మన పరుగు ఏమిటి? చిన్న కుందేళ్ళ నుండి దేవుడు మనకి తెలియపరిచేటువంటి జ్ఞానం ఏంటో తెలుసా? ఇదిగో అవి తనకు క్షేమకరమైన భద్రతనిచ్చేటువంటి స్థలములో ఆ వాటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఈరోజు నీ నివాస స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోగలుగుతున్నా? దేవునిలోనే నీకు క్షేమకరమైనటువంటి నివాసం ఉన్నది అనే సత్యాన్ని వాటి ద్వారా నీవు తెలుసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది ఇక్కడ గమనించినప్పుడు చూడండి,
ఇక్కడ మూడవది జ్ఞాపకం చేసుకుంటే మిడుతలను గురించి జ్ఞాపకం చేశాడు. మిడుతలను గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఏమిటి మిడుతలు అనంటే చూడండి, మిడుతల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనంటే, మిడుతలకు రాజు లేకపోయినా పంక్తులు తీరి అవి సాగిపోతాయట. మిడుతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో కలిగి ఉండవలసిన క్రమశిక్షణను గురించి ఇది తెలియపరుస్తూ ఉంది. క్రైస్తవ విశ్వాస జీవితము కలిగి ఉండవలసిన క్రమశిక్షణమైనటువంటిది, క్రైస్తవునికి క్రైస్తవ క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఈ క్రమశిక్షణ అనేటువంటిది లేకపోతే, జాగ్రత్తగా గమనించండి, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. అందుకనే వ్యక్తిగత జీవితాలలో, ఆరాధనల్లో, లోకములో తిరిగేటప్పుడు మనము దేవుని వారు మన ఎరిగి ఆయనను మనము మహిమపరిచే యోగ్యమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండుట ఎంతో అవసరం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ఒక క్రైస్తవ విశ్వాసిగా అట్లాంటి క్రమశిక్షణ కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ఒక క్రమమైనటువంటి జీవితాన్ని, ఆరాధనలో క్రమమైనటువంటి స్థితి, దేవుణ్ణి స్తుతించుటలో, ప్రార్థించుటలో, క్రైస్తవ విశ్వాసపు నడకలో క్రమశిక్షణ కలిగి మనం ఉండగలుగుతున్నామా అనేది ఒకసారి మనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోవడి. క్రమశిక్షణ లేనిటువంటి వారు, క్రమము లేనిటువంటి వారు, క్రమము లేని చోట అక్రమానికి అక్రమము అనేటువంటిది ఉంటుంది కనుక, అక్రమము చేయువారికి దేవుని ఎదుట స్థానం లేదు. కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మిడుతలను గురించి జ్ఞాపకం చేశాడు. జాగ్రత్తగా గమనించండి, మిడుతలను గురించి జ్ఞాపకం చేశాడు. మిడుతలకు రాజు లేడు, కానీ అవన్నీ కూడా ఒక పంక్తులుగా ఎగురుతూ ఉంటాయట, పంక్తులుగా సాగిపోతూ ఉంటాయి. అంటే ఒక క్రమమైనటువంటి రీతిగా పెడుతూ ఉంటాయి. క్రైస్తవ విశ్వాసిగా నీ విశ్వాస జీవితంలో క్రమాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? క్రమశిక్షణను మనం కలిగి ఉంటున్నావా? జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ నీవు క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు, నీవు ఎక్కడైనా అనగా స్థిరత్వాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు, అందుకనే పౌలు ఏమంటాడనంటే, కొలసీ పత్రిక 2:5 మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2:5 జ్ఞాపకం చేసుకుంటే, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. క్రీస్తు పట్ల ఎట్లాంటి యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నా, నీవెప్పుడైతే క్రీస్తునందు బాప్తిస్మము తీసుకున్నావో, క్రీస్తును స్వరక్షకునిగా నీవు అంగీకరించావో, యేసు క్రీస్తుకు నీ యొక్క జీవితాన్ని, నీ హృదయాన్ని సమర్పించావో, సమర్పించిన నాటి నుండి ఇంతవరకు కూడా ఎట్లా అంత స్థిరమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నా? ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉంటున్నావు? జాగ్రత్తగా గమనించా. ప్రభునందు బాప్తీసం తీసుకున్నప్పుడు మనమైతే ఎలా ఉంటాం అనంటే, చాలా కొన్ని దినాలు చాలా క్రమమైనటువంటి రీతిగా ఉంటాం. కానీ ఇప్పుడు ఆరాధన విషయంలో క్రమమైన స్థితి ఉండదు, వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో క్రమమైన స్థితి ఉండదు, ప్రార్థన చేసేటువంటి విషయాల్లో క్రమమైనటువంటి స్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మందిరములో మనం ఎలా ఉంటున్నామో, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏ రీతిగా ఉంటున్నామో, కష్టం వచ్చినప్పుడు దేవుని విషయంలో మనం ఎలా ఉంటున్నామో, కష్టం తీరిపోయిన తర్వాత దేవుని విషయంలో మనం ఎలా ఉంటున్నామో, జాగ్రత్త, మన యోగ్య ప్రవర్తనను ఆయన చూచేటువంటి వాడు. దేవుని వాక్యాన్ని వినిన దేవుని బిడ్డలారా, మిడుతలను ద్వారా దేవుడు మనకు తెలియపరిచే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అనగా, అది క్రమశిక్షణతో కూడినటువంటివి. చివరిగా జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటి అనగా, బల్లిలను కూర్చి జ్ఞాపకం చేస్తున్నాడు. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి, బల్లి రాజుల యొక్క గృహములో ఉండును. బల్లిని చాలా హీనంగా చూస్తాం, కానీ ఆ బల్లి హీనముగా చూడబడతా ఉంది. బల్లిని ఎవరు కూడా ఆ పెంచుకోవడానికి ఇష్టపడరు, కానీ ఆ వాటిని హీనంగా చూస్తూ ఉంటాం.
అవి రాకుండా అవి తరిమివేయడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి. కానీ అట్లాంటి బలులు ఎక్కడుంటాయి అనంటే రాజగృహాలలో సహితము అవి ఉంటాయట. రాజగృహాలలో, రాజుల గృహములలో అది ఉంటుంది అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దీని ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటనంటే బల్లులు ఒకవేళ ఏ రీతిగా చూడడానికి లేకపోతే పట్టుకోవడానికి అసహ్యంగా ఉంటాయో లేకపోతే అవి తృణీకరించబడే రీతిగా ఉంటాయో అయినప్పటికీ కూడా అవి ఎక్కడుంటాయి అనంటే రాజుల గృహాలలో ఉంటాయి. ఈరోజు నీవు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఈరోజు దేవుని పిల్లలు అశాశ్వతమైనటువంటి లోకములో బలహీనులుగాను పేదవారుగాను లేకపోతే లోకములో నీచులుగా లేకపోతే లోకము చేత నీచమైనటువంటి రీతిగా ఎంచబడిన వారుగా ఉన్నప్పటికీ కూడా మన కొరకు నిత్య రాజ్యములో దేవుని యొక్క రాజ్యములో పరలోక రాజ్యములో మనము నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నిన్ను నీవు చిన్నగా భావిస్తున్నావేమో, నీ స్థితిని బట్టి బలహీనుడువు బలహీనురాలు అని చెప్పి పేదదానివి పేదవాడిని అని చెప్పి లేకపోతే సమాజము చేత కుటుంబము చేత ఇదిగో తృణీకరించబడిన స్థితిలో ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీవు యేసు క్రీస్తునందు విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగినప్పుడు నీవెక్కడుంటావు అన్నంటే రాజుల గృహములో, అనగా మన పరలోకపు తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క రాజ్యంలో మనం ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటనగా ఇదిగో దేవుని ఆశ్రయించడానికి మనము జ్ఞానము కలిగి ఉండాలి. ఇంతవరకు ఒకవేళ మనము దేవుని ఆశ్రయించే విషయాల్లో తప్పిపోతూ ఉన్నామేమో, కానీ దేవుడే మనకు ఆశ్రయము అనే సత్యాన్ని మనం గుర్తెరిగి మరి చీమలు వలె మరి రాబోయేటువంటి కాలాన్ని గుర్తు జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని, అదే రీతిగా దేవునిలో దేవునితో అంతగట్టబడినటువంటి జీవితాన్ని, క్రమముతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనము దేవుని మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ సామెతల గ్రంథం నుండి ఈ నాలుగు చిన్న ప్రాణుల ద్వారా ఈ గొప్ప జ్ఞానాన్ని సత్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. వీటిని వింటున్నటువంటి మనము రాబో కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్రభు యొక్క మహిమ రాజ్యంలో ప్రవేశించుట కొరకై తగిన సిద్ధపాటు కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలో మనం ఏకీభవిందాం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవ, ప్రేమాస్వరూపి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ ఉపవాస దినాన పరమ పవిత్రమైన నీ పరిశుద్ధ పాదాలు చెందుకు మమ్మల్ని నడిపించి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఇదిగో తండ్రి, నాయన ఈ భూమి మీద ఉన్న నాలుగు చిన్న ప్రాణుల నుండి మాకు గొప్ప ఆత్మీయ సత్యాలను నాయన నీవు మాకు జ్ఞాపకం చేశారు, నేర్పించారు. నాయన నీ కొందనాలు చెల్లిస్తున్నా. కనుక తండ్రి, ఆ యొక్క ప్రభువ ఆ చిన్న నాలుగు ప్రాణులలో అవి కలిగి ఉన్న మిక్కిలి జ్ఞానమును మేము గ్రహిస్తూ నాయన ఇదిగో తండ్రి, లోక సంబంధమైనటువంటి జ్ఞానము చేతే ఒకవేళ మేము ఉంటూ ప్రభు అదే గొప్పదని అనుకుంటున్నాం మేము, కానీ మా ఆత్మీయ జీవితంలో నాయన ఆత్మీయ జ్ఞానం ఎంత అవసరమో అనేటువంటిది నాయన చిన్న ప్రాణుల ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేశారు. కనుక ఈ మాటలు విని మేము విడిచిపెట్టేవారముగా కాకుండా అందులో ఉన్న సత్యాలను మేము గ్రహించి వాటిని ప్రభు మైగో తండ్రి వాటి ప్రకారంగా మేము తగిన సిద్ధపాటు కలిగి ఉండడానికి నాయన ఇదిగో తండ్రి మిమ్మల్ని ఆశ్రయించేటువంటి జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. నాయన ఈ సమయంలో ప్రభువా ఈ ఆరాధనలు ఏకీభవించిన
ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి నాయన నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డను కుటుంబాలు దీవించండి. ఎంతమంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, అట్లాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆరోగ్యము, బలమును, శక్తిని మెండుగా మీరు అనుగ్రహించమని నాయన నీ సన్నిధానములు వేడుకొని చూన్నాము ప్రభువా. తండ్రి నాయన మీరు అక్కడ సమీప దినాలలో మేముంటూ ఉండగా ఇంకా నీ నామమును ఎరగక నశించిపోతున్న వారు అనేక మంది ఉంటున్నారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రభువా నీ సత్యాలను గుర్తించి నాయన నిజమైనటువంటి దేవుడు నీవే అనే సత్యాన్ని గ్రహించి నాయన నీ రాకడ కొరకే ప్రభువా మారు మనస్సు కలిగినటువంటి నాయన జీవితాలు కలిగి ఉండడానికి సహాయమును దయచేయండి. కృపగలిగిన దేవ, సెయింట్ పీటర్స్ సంఘం అంతటిని బట్టి నీ కొందనాలు ప్రభువా. ఈ యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రభువా హాస్పిటల్స్లో ఉన్నారు, బలహీనతలు కలిగి ఉన్నారు. అతి బిడ్డలందరినీ కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యవంతులుగా చేయండి. తండ్రి నిశ్చితమైతే ప్రభువా ప్రస్తుతము తండ్రి మా మధ్య ఉన్న నాయన ప్రతికూలమైన పరిస్థితుల్లో యావత్తును కూడా మీరు తొలగించి నాయన నిన్ను ఆరాధించి మహిమపరచడానికి కావలసిన సహాయమును, మార్గములను తెరవమని మీరే తోడుగా ఉండి నడిపించారు. నిశ్చితమైతే నాయన మరి పరిశుద్ధ ఆరాధనలో మరల మేము కలుసుకుని నిన్ను ఆరాధించి మహిమపరిచే కృప మాకు అందరికీ దయచేయమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడు నాయన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచుబనుగాక, మీ రాజ్యమొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుదిన ఆహారముడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వాని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో నుండి తేకా దుష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ ఆరాధనలోకి వివించిన ప్రతి ఒక్కరికి సెయింట్ పీటర్ సంఘం అంతటికి సదా తోడే ఉండి నడిపించునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ దేవుని కృప మెండుగా మీకు తోడై ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుని చిత్తమైతే రేపు అనగా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారం ద్వారా రీతిగానే కొనసాగుతుంది. దయచేసి వాటి కొరకు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలో ఏకీభవించడానికి సిద్ధపడాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదివారం ఉదయం 8:30 ఆరాధన ప్రత్యక్ష ప్రసారంగా మీకు అందించబడుతుంది. ఆరాధన కొరకై ప్రార్థనాపూర్వకంగా వేచి ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.